అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని విజయనగరం జిల్లాలో మహిళా దినోత్సవ వేడుకలను ఐసీడీఎస్ మహిళలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సమగ్ర శిక్ష బాలిక అభివృద్ధి అధికారి కేవీవీఎన్ దేవి, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అధికారి శ్రీదేవి, అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి శాంతకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాంతకుమారి మాట్లాడుతూ జిల్లాలో మహిళా అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి మహిళలకు తెలియపరిచారు. మహిళా దినోత్సవం జరుపుకోవడం మనం అందరూ ఎంత అత్యున్నతమైన స్థానానికి ఎదగడానికి కారణం మన వెనుకలు ఉన్న మన తండ్రి సోదరులు అన్నదమ్ములు మన ఇరుగురు మనతో పాటు పనిచేస్తున్న సోదరులు అందరూ కృషి వల్ల కూడా మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము అని చెప్పడానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అలాగే మన కోసం ఈ దిశా చట్టాలు, నిర్భయ చట్టాలు ఇలాంటివన్నీ వచ్చినా కానీ మనం అందరూ ముందు మానవతా విలువలతో మెలుగుతూ సోదరభావాన్ని పెంపొందించుకొని మన పిల్లలకి మంచి మానవతా విలువలు నేర్పాలని కోరుకుంటున్నాను. అలాగే మహిళగా మనం ఈ స్థానంలో ఉన్నాము అంటే మన సమాజం కూడా ముందుకు వెళ్ళాలి అని, మనం చదువుతో చదివే ముఖ్య కారణం కనుక అందరూ కూడా విద్యావంతులు కావాలి అని, ఏ ఒక్కరూ కూడా ఆ విద్యను అభ్యసించకుండా ఇంట్లో ఉండిపోకూడదు అని మరొకసారి కోరుకుంటాను. బాలిక అభివృద్ధికరంగా ఏ బాలిక కూడా విద్య లేకుండా అయ్యో నేను చదువుకోలేకపోయినా అన్న బాధపడకుండా ఉండాలి అని మా దగ్గర కస్తూర్బా పాఠశాలని నడిపిస్తున్నాం. ఎవరికి అవకాశం ఉన్నా, ఏ ఒక్క బాలిక ఉండిపోయినా, అనాథలుగా ఉండిపోయినా, ఒకవేళ ఏదైనా అవాంతరాలు, ఈవెన్ మెంటల్ రిటైర్డ్ స్టూడెంట్ అయినా కానీ మా కేసీబీవీస్లో చదివిస్తూ ఉంటాం కనుక ప్రతి ఒక్క బాలిక విద్యను అభ్యసించాలని, విద్య ద్వారానే మనం సమాజంలో మహిళల సమున్నతమైన స్థానాన్ని పెంపొందించుకోగలుగుతామని, నేను ఈరోజు ఈ స్థానంలో ఉన్నానా అన్న ఈ విద్య వల్లే ఇంత స్థానాన్ని పొందగలిగానని చెప్పుకున్నా. మరొకసారి మా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. నేను మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగం చేస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే మా శాఖలో ఎక్కువ భాగం అంటే ఇంచుమించుగా 90% మహిళలే పనిచేస్తున్నారు. ఈ విషయంలోనే మనం చెప్పుకోవచ్చు మహిళలకు నేను సమతాకరాన్ని మహిళా హక్కులు సాధిస్తా అని ఈ సంవత్సరం నేను చెప్పుకోగలిగిన స్థాయిలో ఉన్నానంటే మా డిపార్ట్మెంట్లో ఎక్కువ మంది మహిళలు పనిచేస్తున్నారు. అదేవిధంగా పూర్వకాలం నుండి చూసుకున్నట్లయితే ఇప్పుడు చాలా వరకు మహిళలకి ఎన్నో అంటే చట్టసభల్లో కానీ ఉద్యోగాల్లో కానీ అన్నింటిలో కూడా వారికి ఎక్కువగా రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఇది చాలా హర్షించవలసిన విషయము. అయితే కొంచెం చిన్న బాధాకరమైన విషయం అంటే అక్కడక్కడ బాలికల పట్ల, మహిళల పట్ల అత్యాచారాలు, అలాగే మానభంగాలు, తర్వాత చైల్డ్ అబ్యూస్ కానీ ఉమెన్ అబ్యూస్ కానీ జరుగుతుంది. అవి కూడా జరగకుండా అయితే ఇంకా సంతోషించగలుగుతాము. ఒక మహిళగా నేను అన్ని రంగాల్లో, ఇంట్లో కుటుంబ పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ అన్ని విషయాల్లో కూడా నేను చక్కగా నా బాధ్యతను నిర్వహించగలుగుతున్నాను. ఆ విషయంలో సమాజానికి అలాగే నా కుటుంబానికి కూడా నేను రుణపడి ఉంటాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరూ తెలుసుకుంటున్నారు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది 1910లో లారా జరిగిన ఎమ్మెల్యేలో సమాన హక్కులు కావాలి అనే ఉద్దేశంతో ఆమె అంతెత్తి చాటారు. అప్పటి నుండి కూడా ఇది కార్యక్రమం అనేది ప్రపంచ అంతర్జాతీయ మహిళా కాన్ఫరెన్స్ అనేది 1975లో మెక్సికో సిటీలో జరిగింది. అదేవిధంగా రేడో ప్రపంచ కాన్ఫరెన్స్ అనేది 1980లో కోపెన్హాగన్ డెన్మార్క్లోని, అదే మూడవ ప్రపంచ కాన్ఫరెన్స్ అనేది మహిళా కాన్ఫరెన్స్ అనేది కెన్యాలో 1985లో జరిగింది. నాలుగవ కాన్ఫరెన్స్ అనేది 1995 చైనాలో జరిగింది. ఇది అందరూ కూడా స్త్రీలు తమ జనాభాలో సగం ఉన్న వాళ్ళు మాకు కూడా సమాన హక్కులు కావాలి, సమాన వేతనం కావాలి, మాకంటూ గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో అందరూ కూడా వెలుగెత్తి చాటి స్త్రీల హక్కుల కోసం పోరాడుతున్నారు. అదేవిధంగా చట్టాలు కూడా స్త్రీలకి సమానంగా హక్కుల కోసం కానీ రక్షణ కోసం కానీ అనేక చట్టాలు అనేవి చేయబడ్డాయి.